కాబట్టి ఆ విషయంలో సమయాన్ని వ్యర్థం చేయడం నిష్ప్రయోజనమే మీతో నేను ప్రధానంగా చర్చించబోయేది ఇంకా చర్చించవలసిన అవసరం కూడా ఉన్నది దైహిక దుఃఖం మీ శరీరం శారీరక దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి ఈ విషయంలో వాగ్భటులంటారు శారీరక దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి అన్నిటికంటే ముఖ్యమైనది మీ కడుపు ఈ పొట్ట ఏదైతే ఉందో శరీరంలో మధ్యభాగం వారంటారు శారీరక దుఃఖాన్ని దూరం చేయడంలో దీని పాత్ర ఎంతో ఉంది ఒకవేళ శరీరంలో పొట్టను ఇతర అంగాలతో శాతం ప్రకారం పోల్చిచూస్తే తొంభై శాతం దుఃఖాలు కడుపు వల్ల కలుగుతున్నాయి పది శాతం దుఃఖాలు మాత్రం పొట్ట కాకుండా ఇతర భాగాల వల్ల కలుగుతున్నాయి కడుపు కాక ఇతర భాగాలు అంటే మోకాళ్ల వల్ల కావచ్చు మడమల వల్ల కావచ్చు హృదయస్థానం వల్ల కావచ్చు భుజాల వల్ల కావచ్చు మెదడు వల్ల కావచ్చు ఇదే విషయాన్ని నేటి భాషలో చెప్పాలంటే మనకొచ్చే రోగాలలో తొంభై శాతం కడుపుతో ముడిపడి ఉన్నాయి తొంభై శాతం పదిశాతం రోగాలు మాత్రం కడుపు తప్ప ఇతర భాగాలకు చెందినవి ఆ పది శాతంలో హార్ట్అటాక్ ఉంది ఆ పదిశాతంలో పారాలిసిస్ ఉంది ఆ పది శాతంలోనే అర్ధాంగ వాయు వ్యాధి ఉంది ఇది పారాలిసిస్కి మరొక పేరు ఎపిలెప్సీ వచ్చింది వగైరా వగైరా మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులు ఇవన్నీ ఆ పది శాతం క్రిందికే వస్తాయి ఈ విషయాన్ని గమనించండి మొదటిసారి మొదటి రోజే నేను మీకు చెప్పాను జీవితంలో మనకొచ్చే రోగాలలో ఎనభై ఐదు శాతం రోగాలను మనమే నయం చేసుకోవచ్చు అని కేవలం పదిహేను శాతం రోగాల విషయంలోనే ప్రత్యేక పరిజ్ఞానమున్నవారి అవసరం ఉంటుంది ఇప్పుడు వాగ్భటులు చెప్పే మరొక ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి ఉన్న రోగాలన్నిటిలో తొంభై శాతం రోగాలు కడుపుకు సంబంధించినవి పది శాతం రోగాలు మాత్రమే ఇతర అవయవాలకు సంబంధించినవి ఆ పది శాతంలోనే యాక్సిడెంట్ కూడా ఉంది మీ బ్రెయిన్ హ్యామరేజ్ కూడా ఉంది పారాలిసిస్ కూడా ఉంది హార్ట్అటాక్ కూడా ఉంది వగైరా వగైరా తక్కినవన్నీ పొట్టకు సంబంధించినవే అందుకే వాగ్భటులంటారు పొట్ట మీకు జీవితంలో దుఃఖం కలుగకుండా చేయడానికి మీ శరీరంలో ప్రధానమైన అంగం అని అందుకే వారంటారు మీరు మీ కడుపు విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి అని మీరు జీవితంలో కడుపును జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారు కొన్ని సూత్రముల జాబితాను తెలియజేశారు ఈ సూత్రాలను మీరు పాటిస్తే జీవితంలో మీకు పొట్ట ద్వారా కలిగే ఏ రోగాలు రావు అంటే తొంభై శాతం రోగాల నుంచి మీరు బయటపడ్డట్లే ఈ తొంభై శాతం వ్యాధుల సంఖ్యను లెక్కిస్తే అవి నూట నలభై ఎనిమిది రోగాలు అంటే నుంచి నేను మీకు చెప్పే సూత్రాలను మీరు సక్రమంగా పాటిస్తే మీరు మీ జీవితాన్ని ఈ నూట నలభై ఎనిమిది